2024 లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా హర్యానా చేస్తుంది. సో ఇవాళ ఈ సందర్భంలో మాతో పాటు ఉన్నారు టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి బిజి శత్రు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సో ఎలా నడుస్తుంది 50 రోజుల పాలన, ఎలా అనిపిస్తుంది తెలంగాణలో? ఫంటాస్టిక్, బాగా నడుస్తుంది. అది ఈ మా ఒక పాలనను చూసి కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు తండ్రి కొడుకులు. పులి పులి బయటకు వస్తుంది, పులి త్వరలో రాబోతుంది అని అంటున్నారు కదా, ఏం చెప్తారు? అది ముసలి పులి, దాని జూ పార్క్లు కూడా ఎవరు తీసుకోరు. అయినా మనము ప్రజా జీవితంలో ఉన్నాము. ఆయన ఏమనాలి, కేటీఆర్ పులి అనొద్దు, ఏదో ప్రజాసేవకుడు ఇంకేమనాలి. పులి అని అంటే ఏంటి, పులి ఏముంటుంది, మనుషులను పిక్క తింటుంది అది. ఆయన రక్తం మరిగి తెలంగాణ ప్రజల రక్తము మాంసాలు తిని రక్తం మరిగిన పులి అది. ఓకే, ఆయన వెళ్తే ఏంది, రాకపోతే ఏంది, ఆయన సర్వీస్ అయిపోయింది. ఆయన తండ్రి ఒక ముసలి పులి, కొడుకు ఒక జోకర్ పులి, ఇంకోడు ఉన్నాడు ఆడ మల్లారెడ్డి అని, వాడు సర్కస్ పులి. మల్లారెడ్డి కాంగ్రెస్ లోకి వస్తున్నారని కూడా బాగా సమాచారం. ఆడు ఆయన వస్తేంది రాకపోతేంది, ఆయన కూడా తీసుకుంటారా, ఆయన మాకు ఏమవుతుంది. ఆయన ఏదో హైప్ క్రియేట్ చేసుకుంటుండు, భయపడుతుండు ఆయన. ఆయనకి లోపల రాత్రి అంతా నిద్రపోతున్నాడు, పొద్దుంతా పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన చేసిన అన్యాయాలు అక్రమాలు అన్ని ఉన్నాయి కదా, అంటే మాట్లాడుతుండు అన్ని. ఆయన మాట్లాడు అసలు ఇన్స్టిట్యూషన్స్ నడుపుతా అంటాడు అని పిచ్చోని లేక మాట్లాడతాడు ఆయన. ఇన్స్టిట్యూషన్ నడిపించే, కాలేజీలు నడిపించే అటువంటి స్థాయి ఉన్న వ్యక్తి ఎంతో చాలా నీట్గా ఒక పొలైట్గా మాట్లాడాలి. పిచ్చోని లేక దుబాయ్ కాడ పోయి దుబాయ్లో రైడింగ్ కొడతాడు, మళ్ళీ అలా కార్యకర్తలు అందరం చేయగొడుతుడు, మా పులి బయటకు వెళ్తుంది అంటాడు, మళ్ళా ఏదో ఆయన అంత మతిస్థిమితం లేనట్టు మాట్లాడతాడు ఆయన. పిచ్చి ఆయన ఆల్రెడీ 45 క్యాండిడేట్, ఆయన ఎర్రబాస్ ఇంకా ఏమంటారు ఎర్రగడ్డ క్యాండిడేట్, ఆయన ఇప్పుడు ఇంకా ముదిరిపోయింది అది. అది ఆయన వాళ్ళ వస్తుండు రాదు, ఆయన ఎవరు తీసుకోరు. ఎట్లయినా కానీ కాంగ్రెస్ లోకి వెళ్తారు అని చెప్పేసి జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. మీ దగ్గర నుంచి కూడా ఆహ్వానం వెళ్ళిందని కూడా అంటున్నారు. ఆయన ఎవరు పిలుస్తారో తెలియదు, మా హైకమాండ్ తెలుసు అది. కాకపోతే ఆడు ఫెయిల్యూర్ క్యాండిడేట్, మా ఏదైనా మొన్న కూడా ఏదో లూజ్ టాక్ చేసింది ఆయన అందరి పైన, మా అందరి గవర్నమెంట్ పైన లూజ్ టాక్ చేసిండు. ఆయనకి పొద్దున్న లేస్తే టైం పాస్ కావాలి, ఇక్కడ టైం పాస్ కాకుండా దుబాయ్ పోయిండు, తర్వాత ఇప్పుడు గోవాకెటో పోయిండు. అక్కడ ఆయన ఏం చేయండి, ఆయన చేసే లెక్కలేని, ఆయన మాటలేని. ఒక కాలేజీలు, ఒక పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు నడిపించే వ్యక్తి, వేరే కాలేజ్ వాళ్ళ ఓనర్స్ని చూడండి, కరెస్పాండెంట్ వాళ్ళ పెద్ద చైర్మన్స్ చూడండి, వాళ్ళు ఎట్లా పొలైట్ ఉంటారు, ఈయన ఎట్లా మాట్లాడతాడు తెలియని. అంటే ఆయన మీద కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి కదా, ఇట్లా భూ కబ్జాలు ఎస్సీ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోరు? ఎందుకు తీసుకోరు? ఇప్పుడు మా తక్షణ కర్తవ్యము ప్రజలకు సేవ చేయడం, మేము ఇచ్చిన హామీల కోసము మేము చేస్తూ ఉన్నాము. వీళ్ళు ఎట్లయినా వీళ్ళ పైన ఖచ్చితంగా పనిష్మెంట్స్ ఉంటాయి. వాళ్ళు ఏందనంటే టూ స్మార్ట్ టూ, అంటే వాళ్ళు అంటే వీళ్ళు ఏమి చేస్తలేరు అనుకుంటారు, కానీ వాళ్ళు ఫైండ్ అన్ని బయటకు వెళ్తారు. మరోవైపు ఏంటంటే ఇప్పుడు మీరు ఇచ్చిన ఫ్రీ బస్సు వల్ల కూడా చాలా మందికి నష్టమే జరుగుతుంది, ఎవరికి లాభం, ఎవరిని ఉద్ధరించడానికి ఫ్రీ బస్సులు ఇస్తున్నారు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. ఈ ఆటోలకైతే భారీ నష్టం కలుగుతుంది అని చెప్పేసి. నేను ఒక విషయం చెప్తాను, కేటీఆర్ ఆటోల్లో వెనుక కూర్చొని తిరగడం కాదు, ముందు సీట్లో కూర్చొని నడిపించాలి, అప్పుడు ఆటోల కష్టాలు తెలుస్తాయి. మేము ఇచ్చేది ఆడవాళ్లకు ఫ్రీ బస్సు, ఆడవాళ్ళు సంతోషంగా ఉన్నారు. వాళ్ళకు నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పినాను, వాళ్ళకి మిగిలిన పైసలతోటి ట్యూషన్ ఫీజులు, స్కూల్ ఫీజులు ఏదో వాళ్ళకు చిన్న చిన్నవి ఉన్నాయి. అమ్మగారింటికి వాళ్ళ పండ్ల మీద, వాళ్ళ అక్కజల్లెల ఇంటికి, ఊర్లకు, తీర్థయాత్రలకు హాయిగా పోసి వస్తుంది. ఆడవాళ్ళకు ఫ్రీ ఇస్తే నువ్వు ఎందుకు కండ్ల నిప్పులు పోసుకుంటున్నావు? కేటీఆర్ని నేను స్వీటే అడుగుతున్నా, నువ్వెందుకు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు, ఎందుకు ఆటోలను రెచ్చగొడుతున్నావు? నీ యొక్క అధికారం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆటో వంక చూసినావా? ఇవాళ వచ్చి ఆటో వెనుక కూర్చుంటున్నావు, ఆటో నడిపి, నువ్వు ఆటో నడిపిస్తే సమస్యలు తెలుస్తాయి. ఇవాళ బ్రహ్మాండంగా ఆడవాళ్ళందరూ మా యొక్క స్కీమ్ని, ఆ ఫ్రీ బస్ స్కీమ్ని ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళని సంతోషంగా ఉండే నీ ఆడవాళ్ళని. అంటే మీ యొక్క కవిత గారు ఒక్కళ్ళు సంతోషంగా ఉంటే సరిపోతుందా?
మేము యావత్ తెలంగాణ మొత్తం ఆడవాళ్ళు మొత్తం సంతోషంగా వాళ్ళు ఫ్రీగా తిరగాలని చెప్పి పెట్టినాము. ఆడవాళ్ళని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాడు ఆయన, ఆటోలను రెచ్చగొడుతున్నాడు. మెజారిటీ పీపుల్ 99% పీపుల్ ఎంజాయ్ చేస్తున్నారు, లేడీస్ అందరు. ఈ 1% 2% వాళ్ళకు కూడా న్యాయం చేస్తారని చెప్పేసి ఒక సీనియర్ ఇప్పుడు మంత్రులు కానీ మా గవర్నమెంట్ కానీ అందరూ ఇనిషియేటివ్ తీసుకొని చేస్తూ ఉన్నారు. ఈయనకు పని వాట లేదు, ఎన్నో రోడ్ల మీద ఆపి మిర్చీలు తింటున్నాడు. ఇంకోటి చెప్తాను, ఆయన ఏదో మా రాహుల్ గాంధీ గారిని కాల్చి కొడదామని చూస్తున్నాడు. నేను చెప్తున్నాను కదా, మా రాహుల్ గాంధీ ఎంటిక కూడా పనికిరాడు ఆయన. ఏదో స్పోకెన్ ఇంగ్లీష్ సార్ లేక చదువుతాడు, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటాయి కదా ఇప్పుడు, అంటే ఏదో మాట్లాడంగానే మళ్ళీ ఇప్పుడు మా మా సార్ ఏంటంటే కన్యాకుమారి టు కాశ్మీర్ దాకా వెళ్ళిండు ఆయన పాదయాత్ర చేసుకుంటూ భారత్ జోడో. ఇప్పుడు సెకండ్ ఫేజ్ భారత్ న్యాయ యాత్ర కింద సెకండ్ నడుస్తుంది. ఆయన ఏంటంటే ప్రజలల్లోకి వెళ్తున్నాడు, ఆయన వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుంటున్నాడు, వాళ్ళ ఇంట్లలో పోతుండు, తింటుండు, గంజి తాగుతుండు, దొడ్డు బియ్యం తింటుండు, అన్నీ చేస్తున్నాడు. ఈడు మొన్న మొన్న దాకా ఏసీలు ఉన్నాడు 15, ఇప్పుడు ఏదో ఆటో ఎక్కుతున్నాడు, ఆడపోయి మిర్చి తింటున్నాడు, ఏం బాగున్నావు అంటూ తినటంలో మధ్యలో మావని కాపీ కొడుతున్నాడు. నేను ఒకటే చెప్తున్నా అయ్యా కేటీఆర్, నువ్వు 10 జన్మలు ఎత్తినా మా రాహుల్ గాంధీ ఇంటికి కూడా పనికిరావు. ఈ స్కీమ్స్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. ఆడేమంటాడు, సోనియా గాంధీకి కరెంటు బిల్లులు పంపు అంటున్నాడు. నేను తెలంగాణ యావత్ ప్రజలకు చెప్తున్నాను, ఇప్పుడు కరెంటు బిల్లులు నెక్స్ట్ మంత్ నుంచి మా గవర్నమెంట్ కడుతుంది, కట్టిన బిల్లులన్నీ కేసీఆర్ కేటీఆర్ అయ్యాకు పంపండి, కేటీఆర్కి పంపండి, ఛాలెంజ్ అని చెప్తున్నాము. ఈ లెక్క 4 గోడల మధ్యలో పరిపాలన జరగని, ప్రజాపాలన జరుగుతుంది ఇక్కడ. కేసీఆర్ ఇంటికి సోనియా గాంధీ ఇంటికి పంపేయమంటావు బిల్లులన్నీ, కట్టినాక ప్రతి నెల నీ అయ్యింటికి నీ ఇంటికి పంపిస్తాం, చూస్తా ఉండు. బిల్లులు ఒకటే కాదండి, రైతు బంధు కూడా రావట్లేదు. రైతు బంధు అనేది గత ఇంటర్వ్యూలో కూడా చెప్పినా మేడం, గత ప్రభుత్వము 100 ఎకరాలు ఉన్నోడికి కూడా వేసింది, మీరు అన్ని చూసుకోవచ్చు ప్రూఫ్స్, 80 ఎకరాలు ఉన్నోని కూడా వేసింది. ఇప్పుడు ఒక క్రైటీరియా పెట్టినారు, ప్రభుత్వం నడిపేయాలంటే ఒక క్రైటీరియా, వాళ్ళ లెక్క విచ్చలవిడిగా నడిపేలేం కదా. మా గవర్నమెంట్ పెద్ద మనుషులు అందరూ ఒక ఇనిషియేటివ్ తీసుకుని అది 10 ఎకరాలక దానికి ఒక బౌండింగ్ 5 ఎకరాలక నడుస్తుంది. ఆల్రెడీ పడుతున్నాయి పైసలు, పడ్డాయి కూడా కొన్ని. ఆ క్రైటీరియా సెట్ అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది. మొన్ననే అలా గవర్నమెంట్ వెళ్ళిపోయింది, దళితులు మొన్ననే వెళ్ళిపోయారు, ఇప్పుడు మాకు ప్రజాపాలన చేసుకునే అవకాశం వచ్చింది, చేస్తా ఉన్నాం. పోనీ ఇళ్ళ లెక్క మేము ఇక 100 ఎకరాలు 200 ఎకరాలు ఉన్నాను కూడా వేసేయాలన్నా ఏంది, వాడు చెప్పినట్టు నాన్న, వాడు కూడా మాకు చెప్పనికి ప్రజల మాట వింటాం, ప్రజల సేవ చేస్తాం, కరెంటు బిల్లులు కడతాము, మీ ఇంటి బిల్లు కట్టము రా నాయన, నువ్వు అట్లా ఆశలు పెట్టుకోకు. మా తెలంగాణ ప్రజల ఎవరికైతే 200 యూనిట్లు కడతారో వాళ్ళ బిల్లులు కడతాం. నీ అయ్యకు నీకు ఈ అదేం భవన్ అంటారు, అది ప్రగతి తెలంగాణ భవన్ కూడా పంపుతాము, చూస్తూ ఉండు. సో ఇదండి, ఖచ్చితంగా సెక్యులర్ అని చెప్పేసి ముద్ర వేయడం కాదు, మోస్ట్లీ ఈసారి మాత్రం ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చేసినా కానీ, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ఖచ్చితంగా వచ్చి తీరుతుందని చెప్తున్నారు. ఎంపీ ఎలక్షన్లో కూడా మా సత్తా ఏంటో చూపుతామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. థ్యాంక్ యూ సార్.